ఈటీవీ విన్ యాప్ అండ్ ఈటీవీ తెలుగు యూట్యూబ్ యాప్ లో ఈ రోజు ప్రసారమైన స్కిట్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ దెం. నీదేంటిరా నీది, డాన్స్ చేస్తే చప్పట్లు కొట్టేలా ఉండాలి. మరి నేను ఎలా చేశాను? చెప్పులతో కొట్టేలా చేస్తాను. నేను ఎన్నో రోజుల నుంచి కన్న కల ఈ రోజు నిజమైందిరా. ఇన్ని రోజులు ఫుడ్ టోకెన్ కోసం నువ్వు వెళ్ళేటోని, ఇప్పుడు టోకెన్ నీ దగ్గరకు వస్తుంది. అదే కదా యదమ నాటకాలు ఆడ మాకు. ఎదవలతోటే నాటకాలు ఆడతారా? అసలు టీమ్ లీడర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసారా? తెలుసు, నీ లెక్క సెట్ అవుతాడు. 2 సంవత్సరాలు తిరగాల, అప్పుడు టీమ్ లీడర్ అవుతుంది. టీమ్ ని కొన్ని మెయింటైన్ చేయాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవన్నీ నాకున్నాయి, నీకు ఉన్నాయో లేవో నాకు తెలియదు. మరి ఇప్పుడు చూపిస్తాను చూడు. రోజా మేడం గారు నమస్కారం అండి. నేను ఉదయం లేవగానే నా కంట్లోంచి ఒక 2 కన్నీటి బిందువులు అలా కింద పడినాయండి. వాటి నేను అడిగాను, ఏమే కన్నీటి బిందువా, ఎందుకు కింద పడ్డావు అంటే, అప్పుడు అది ఏం చెప్పిందో తెలుసా అండి? ఆవిడ ప్రేమ, ఆయన దయ, ఈ 2 నీతో ఉండగా నేనెందుకు దండగాని కింద పడిపోయిందే అని చెప్పిందండి. ఎలా ఇచ్చా? ఏయ్ సూపర్ గా ఇచ్చానా? నీ బిందులు పడ్డట్టే జడ్జీలు కూడా పడ్డారు, అందుకనే క్లాప్స్ కొట్టి లేపుతాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను ఒక అమ్మాయిని పడేశాను రా. దేవుడా, వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మలు చల్లగా ఉండాలి దేవుడా. నేను ఆన్లైన్ లో అమ్మాయిని పడేశాను అని చెప్తున్నా. నువ్వు కొలాయిన లో నిలబడ్డ అమ్మాయినే పడేయలో, నువ్వు మళ్ళీ ఆన్లైన్ లో పడేసినవని నాకు చెప్తున్నా. దరిద్రుడా, అరే ఇదేదో గేదె శివులు చెప్పరు, పేడన్న ఎత్తది. ఒక్క నిమిషం ఉండి, ఫోన్ వస్తుంది. డార్లింగ్, ఏంటి మీ నాన్న రమ్మన్నాడా? నాకు పని ఉందిరా, నేను వెళ్ళొస్తాను. నాకు కూడా పని ఉందిరా, నేను కూడా వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడి ఊపిరిలో మురిసే కూచిపూడి. మా అమ్మాయి నా పర్మిషన్ లేకుండా అసలు గడప కూడా దాటదండి. అనుమా, నేను ఎక్కడికి వెళ్ళే ఉంటా బయటికి? పార్క్ వెళ్ళాను నాన్నగారు. అది దీని తంతు. సరే గాని, అవును నువ్వు నిన్న మా ఫ్రెండ్ కి అక్కడ పబ్ లో కనిపించే ఉంటున్నావు. అంటే మీరు దించిన తల ఎత్తకూడదు అన్నారు కదా నాన్నగారు, అలా వెళ్ళను. నువ్వు ఎవడో పెళ్లి చేసుకుంటానా ఉంటుంది, ఎవడో నేను ప్రేమించాడంట, ఈ రోజు వస్తాడని చెప్పి రాలేదంటే ఇంకా వస్తానన్నారు నాన్న. ఆయన కోసమే చూస్తున్నాను. చిచ్చా, నా స్కిట్ లోని లాగే ఇక్కడ కూడా లాగాడు. ఎవడరా నువ్వు? నా టీమ్ లోకి వచ్చి నువ్వెవడరా? నా టీమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఏది యాక్ట్ చేయలేదురా? నీ టీమ్ లో చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు టీమ్ లీడర్ ఇచ్చారు, లేకపోతే ఆ నాగి గాడలు ఆడే పడి తెచ్చావండి. నువ్వేనా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు? ఆ మన్మధుణ్ణి నేనే. నువ్వు మన్మధుడేంట్రా, తాగి పారేసిన సీసాలు ఏరుకునే వాళ్ళ ఉంటావు నువ్వు. జబర్దస్త్లో నువ్వు ఏ మహానుభావు టీమ్ లో యాక్ట్ చేసావురా? వాడి గురించి ఎందుకులే? ఏ గొప్పవాడు పేరు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే? ఆ దేవుడి పేరు చెప్పొచ్చు కదా. ఎవడు దేవుడు? వాడు నాకు దేవుడు ఏంటి? నా స్వతహాగా నేను పైకి వచ్చాను. ఏ దేవుడికైనా 41 రోజు దీక్ష చేస్తారు, 21 రోజు దీక్ష చేస్తారు, కానీ నేను వీడికి 2.5 సంవత్సరం దీక్ష చేశానండి, అయినా కరగలేదండి. దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే సీనియర్ రాతను సీనియర్. ఇంకా 4 రోజులు పోతే పెన్షన్ కూడా తీసుకుంటాడు. నేను అంటున్నది సీనియర్ సిటిజన్ అని కాదురా, జబర్దస్త్ లో సీనియర్ అని చెప్తున్నాను. ఏ సీనియర్? 8 లెవెల్ నుంచి అక్కడే ఎదుగు పొదుగు లేకుండా శిలా విగ్రహంలో పడి ఉన్నావు. నాకు పెళ్లి క్యాన్సిల్ అమ్మా, నచ్చలేదు. మామి గారు ఏ చిలన్నావు, బొంగ అన్నావు, భోషానం అన్నావు, పిల్లి అన్నావు, పిల్లని మీరంటున్నారు, గుండెల్లో పెట్టుకున్న శిల్పం అని నేను అంటున్నాను. మావి గారు చెయ్యి, మొహం చూడాలంటే నాకు చిరాకు. అసలు ఏమైందిరా? ఏమైంది? మీరే నా ఊపిరి మావయ్య గారు. ఆ ఊపిరి మీరు మాస్క్ పెట్టుకుంటుంటే నాకు ఊపిరి రాలేదు మావయ్య గారు. నీ యాసాలు ఇవన్నీ ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టేవరా? అంటే మా టీమ్ లో వేసుకుందామని ఆపాను మావయ్య గారు. కట్నం మాట ఏంటి? ఇప్పుడు కట్నాలు అవి నాకంటే పెద్దగా ఇంట్రెస్ట్ అంత లేదు, కానీ నువ్వు ఎంత ఇస్తావు అని అడుగుతున్నావు. నేను ఇవ్వడం ఏంటి? కట్నం నువ్వు ఇవ్వాలి కదా. పెళ్లి క్యాన్సిల్ అమ్మ. వద్దులే, ఎంత కావాలో నువ్వే చెప్పు. 10 లక్షలు పట్టుకొచ్చిరా, జబర్దస్త్ లో బాగా సంపాదిస్తున్నావు, మళ్ళీ ఇలా కూడా సంపాదిస్తావనా? అమ్మాయి వద్దులే, యూట్యూబ్ ముక్కుని నేనే తెస్తాను. హలో బేబీ, ఇప్పుడేరా, నేను మీ ఇంటికి వచ్చి నేనే మాట్లాడతా. రండి.
మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మీ అమ్మాయిని ప్రేమిస్తానా? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మరి పెళ్లి చేసుకుంటే ఏం పెట్టి పోషిస్తావు? మన క్రికెట్ మ్యాచ్ చూసిల్లా? ఆ చూశాను. గ్రౌండ్ లో జరిగింది చూశాను. చూశాను. టీవీలో జరిగింది చూశాను. రా అందులో నువ్వు ఏం చేసావు? ఏం లేదు. మీరు నేను చూసినా నువ్వు చూసినవా లేదా అని అడుగుతాను అంతే. సర్లేగా మా అమ్మాయిని ఎలా పోషిస్తావు చెప్పు. మన ఒక షోరూమ్ పెడదాం అనుకున్నా. ఏ షోరూమ్? బాటా షోరూమ్. పెట్టావా? బాటా దొరకలేదు అందుకనే పెట్టలేదు. మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. చేస్తాను. ఎలా పోషిస్తావు చెప్పు. వానాకాలం తెలుసా? తెలుసు. ఎండాకాలం తెలుసా? తెలుసు. చలికాలం? అవన్నీ ఒకదాని తర్వాత వచ్చేలా చేసేది నువ్వే కదా. పది మార్కుల పోటీ. అప్పుడే నిన్ను పటాసు నుంచి బయటికి పంపించేశారు కదా. సర్లే గానీ పెళ్లి చేసుకుంటా అంతే కదా. అంటే కట్నం ఎంత? నేను ఇయ్యాలి మీకు 1 crore. ఓకేనా? అంత వద్దు గాని ఓ 10 lakhs పట్టరా చాలు. కట్నం ఇచ్చాకనే ముట్టుకోవాలి. ఇవిడ నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా పో. అరే ఏంట్రా డల్ గా ఉన్నావు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒప్పుకోలే 10 lakhs ఇవ్వమంటాను. నీకు కూడా అలాగే జరిగిందా? నీకు కూడా అలానే జరిగింది. మా మామగారు నన్ను 10 lakhs డబ్బులు అడిగారా? ఏరియారా? మణికొండరా? పా ఏరియాకి వెళ్దాం. ఇదిగోరా ఈ కాలనీయరా. మాది ఈ కాలనీయరా? అరే ఇదిగోరా ఈ లేరా. ఒరే మిత్రద్రోహి, నా లవర్ ని పట్టుకుంటావా? నువ్వు నా లవర్ ని లవ్ చేస్తావరా? ఏంటి మా ఇంటి ముందుకు వచ్చి కొట్టుకుంటున్నారు? ఏంటి మీరు సిగ్గు లేదారా నీకు? ఏ ఒక్క అమ్మాయిని చూపించి ఇద్దరికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఆపు, నేను కూడా టీం లీడర్ మాట్లాడగా. సిగ్గు లేదా నీకు? ఒక అమ్మాయిని చూపించి ఇద్దరికి పెళ్లి చేస్తావా? మీ ఇద్దరికి సిగ్గు లేదురా? మీకు ఒక అమ్మాయిని అలా ఎలా చేస్తాం? నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ట్విన్స్. చిన్న అమ్మాయి పేరు రాణి, వీడు ప్రేమిస్తున్నాడు. పెద్ద అమ్మాయి పేరు బోణి, ఫస్ట్ పుట్టింది కదా నా పేరు పెట్టా. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు. సర్లే గాని మీ అమ్మాయిని పిలిపించి చూద్దాం. అమ్మాయి రాణి. నాన్నగారండి. వాడు రాణి ఓకే, మరి నా బోణి ఏది? వెళ్ళి అక్కని తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. ఈ లోపు మీ ఇద్దరు నాకు ఆ కట్నం డబ్బులు ఇచ్చేస్తే. అమ్మాయిని చూసిన తర్వాతే కట్నం డబ్బులు. నువ్వు అసలే జంతర్ మంతర్ గాడివి, మామూలుడి అంటున్నావేంటి? ఇదిగో బోని. ఆ చున్నీ ఏంటి? అంటే చున్నీ ఉంటే బోని, బ్యాట్ ఉంటే ధోని, అంటానికి ఎర్రి పప్పని అనుకున్నావా? ఏదో ఉంటే వాడికి చెప్పు, లేకపోతే మీ స్కిట్ లో నాగి గారు ఉంటాడు చూడు, వాడికి చెప్పు. మరి నువ్వేం చెప్తావు బొంగు? ఒరే బొంగు, నువ్వు చున్నీ చూసి మాట్లాడుతున్నావు, చున్నీ తీయరా. ఇక్కడ బొగ్గ మీద పుట్టు మచ్చ ఉంది చూడు, పుట్టు మచ్చ ఉంటే బోని, లేకపోతే రాణి. ఇది నా బోని, నా బోని, నా బోని. కమల పిల్లలు అంటున్నావు కదా, ఇద్దరిని ఒకేసారి రమ్మను. ఇల్లమ్మా ఇల్లు, మీ చెల్లిని పంపించు. అంటే రాణి స్నానానికి వెళ్ళింది నాన్నగారు. ఇప్పుడు నాకే ఏడాది వచ్చింది, అప్పుడే స్నానానికి పోయిందా? ఇప్పుడే స్నానం చేయాలనిపించింది, వెళ్ళిందని పెళ్లి అవ్వకుండానే మీదకి ఎక్కేస్తున్నావు ఇలాగా. ఏంటి మరి ఆ అమ్మాయిని పిలిపిస్తావా లేదా? పిలిపిస్తాం, వస్తది. ముందు మీరు కట్నం డబ్బులు ఇవ్వడం మాకు. ఇదిగో 10 lakhs. ఏదో అమ్మాయిని పిలిపించు. వస్తదిలే. ఏదైతే నేను డబ్బులు ఇచ్చాను కదా, చిన్నగా వీళ్ళు పనిలో ఉన్నారు, నేను వెళ్ళి నా డార్లింగ్ ని గోక్కుంటా. అమ్మాయి 10 lakhs నా ముఖాన్ని కొట్టేసి మరదల పిల్ల మీద చెయ్యి చేసుకుంటా. అది చిన్నల్లుడు ఇక్కడ ఉండగానే నీకు సిగ్గు లజ్జా లేదా? నేను కూడా 10 lakhs ఇచ్చిన, మరి నా రాణి నిన్ను ముద్దు పెట్టుకుంటే చిన్నల్లుడు గారు. ఏంటండి ఇది? తల్లి లాంటి వదినమ్మ మీద చెయ్యి చేసుకుంటావా? అంటే పెద్దల్లుడు ఇక్కడ ఉండగానే ఆడు చమట దద్దమ్మ మగోడు కాదు పౌరుడు. వాడేని అన్నాడా? ఏరా నా లవర్నే ముట్టుకుంటావా? చంపేస్తాను అలా ఎవరిని పుట్టుకుంటే ఏమనుకున్నావో? యూజ్లెస్ ఫెలో. ఇలాంటి సంబంధాలు చూసినందుకు నాకు సిగ్గుగా ఉందా? మనం లోపలికి వెళ్ళిపో చెప్తాను. అలాగే నాన్నగారు. మావయ్య గారు పొరపాటు పడ్డాం లేండి, ఏమనుకోమాకండి మావయ్య గారు. ఎవరో కొత్త ఫిగర్ వచ్చింది, ఖచ్చితంగా నా డార్లింగ్ అయ్యి ఉంటది, దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అసలు ఇలాంటి సంబంధాలు చూసినందుకు నాకు చాలా చిరాకుగా ఉంది. మీ పెళ్లి క్యాన్సిల్. హలో అల్లుడు గారు, రండి అల్లుడు గారు. ఏం జరిగింది అసలు? చున్నీ ఉంటే రాణి, చున్నీ లేకపోతే బోణి. అది చున్నీ వేసినా అయిపోయినా మీకు పిన్న అవుతురా నేను చెప్పేది. ఇక్కడ దగ్గరలో మంచి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోండి, టైం బాగుంది. మరి మేమేం చేయాలి? మీకు వంటలు చేయడం వచ్చా? రాదు. బాజాలు వాయించడం వచ్చా? రాదు. ఏం రాను, పెళ్లికి ఎలా తీసుకెళ్తాం? చిన్న డౌట్ అండి. మీలా పైకి రావాలంటే ఏం చేయాలో? స్కిట్ కోసం అమ్మాయిని తీసుకురావాలరా, అమ్మాయి కోసం స్కిట్లు చేసుకోకూడదు. విశేషాలు ఏమో నువ్వు చేసపోతున్నావు, మేము భయం చేసుకుంటాం. దగ్గర పడిపోతుంది, రండి రండి రండి.
ఏంట్రా మనం స్కిట్ లో టీం లీడర్మా ప్రేక్షకులవరా అంటే మనం ఎప్పుడు ప్రేక్షకులమే నేనే టీం లీడర్ని నీనే టీం లీడర్ని రా సరోజా గారు ఎలా అనిపిస్తుంది స్కిట్ బాగుంది బాగుంది మనో గారు చాలా బాగుంది ఫెంటాస్టిక్